రాధిక. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను. వెల్కమ్ టు క్రియేటివ్ రాధిక ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఏరియల్ సర్ఫ్ లిక్విడ్ బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదా, వాటితో డిఐవై క్రాఫ్ట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి ఏరియల్ సర్ఫ్ లిక్విడ్ బాటిల్కి వస్తాయి ఈ క్యాప్స్. ఇవి 3 తీసుకుంటున్నాను, 3 కావాలి. గోల్డ్ కలరు పూసలు, మిర్రర్స్, సిల్వర్ కలరు చమ్కి, పింక్ కలరు చమ్కి, గమ్ము. కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇవి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. Oh, you tell me stories. You talk. ఇలా మిర్రర్స్ నేను ఇలా అంటించుకున్నాను. త్రీ క్యాప్స్కి నేను ఇలా మిర్రర్స్ ఇలా అంటించేసుకున్నాను. ఇది ఇప్పుడు కాసేపు పక్కన పెడదాము, డ్రై అయి ఉనిద్దాము. ఇప్పుడు నేను స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ నుంచి ఈ పార్ట్ వరకు నేను ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ బాటిల్కి నేను సిల్వర్ కలరు చమ్కి పెయింట్ ఉంటుంది కదా, అది వేస్తాను. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇలా గమ్ అప్లై చేసుకొని బ్రష్తో ఇదంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇట్లాగా ఇలాగనమాట, మొత్తం ఈ క్యాప్కి అంతా ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను సిల్వర్ కలరు చమ్కి ఉంటుంది కదా, అది తీసుకొని ఈ బాటిల్ మీద వేస్తాను. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు సిల్వర్ కలరు చమ్కీలు అన్నమాట ఇవి, ఇలా వేస్తాను. ఇలాగనమాట, ఇలా వేయడం వల్ల చాలా మంచి లుక్ వస్తుంది అన్నమాట. Oh, you tell me stories. You tuck me in. And the second you leave, I call you right back to check from అంటించాం కదా. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అంటుకొని మిగతాది కింద పడిపోతుంది, వేస్ట్ ఏం అవ్వదు. అందుకే నేను కింద పేపర్ కూడా వేసాను అన్నమాట. చూసారా ఇలా అంటుకుంది, చూసారా ఎంత మంచి లుక్ వచ్చేసిందో, చాలా చాలా బాగుంది కదా. వీళ్ళకి క్యాప్కి మనం ఇలా మిర్రర్స్ అంటించాం కదా, దీనికి కూడా మొత్తం నేను ఇలా గమ్ అప్లై చేస్తున్నాను. ఇలాగా గమ్ అప్లై చేసుకొని ఇలా బ్రష్తో గమ్ అంతా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అన్నమాట. స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఆ బాటిల్కి ఏమో మనం సిల్వర్ కలర్ వేసాం కదా, ఇప్పుడు దీనికేమో మనం పింక్ కలర్, సేమ్ పింక్ కలరు ఇలా చమ్కిలు ఇలా వేస్తానన్నమాట. చాలా మంచి లుక్ వస్తుంది, చూసారా ఎంత బాగుందో. చాలా చాలా మంచి లుక్ వచ్చింది. ఇలాగే మనం 3 క్యాప్స్కి మిర్రర్స్ అంటించుకున్నాం కదా, ఆ 3 క్యాప్స్ కూడా ఇలాగే పింక్ కలర్ చమ్కీలు ఇలాగే అంటించుకోవాలి. 3 క్యాప్స్కి నేను ఇలా పింక్ కలరు చమ్కీ పెయింట్ వేసుకున్నాను, దీనికేమో సిల్వర్ కలర్ వేసుకున్నాము. ఇప్పుడు క్యాప్కి దీనికి పింక్ కలర్ వేసాను. ఇప్పుడు మనం దీనికి ఇక్కడ చుట్టూ మిర్రర్స్ అంటిద్దాము. వీటన్నిటికీ మిర్రర్స్ అంటించాం కదా, అలాగే సేమ్ దీని చుట్టూ ఇలాగనమాట. ఇలా గమ్ అప్లై చేసుకొని ఇలాగా గమ్ అప్లై చేసుకొని మిర్రర్స్ అంటిస్తాను. వాటికి ఎలా అయితే అంటించామో చుట్టూ, దీనికి కూడా సేమ్ అలాగే మిర్రర్స్ మనం చుట్టూ రౌండ్ అంతా ఇలా అంటించుకుంటూ రావాలి. ఇప్పుడు మొత్తానికి మనం చమ్కి పెయింట్ ఇలా వేసేసుకున్నాం కదా, ఇక్కడ మిడిల్లో ఇలా హోల్ పెట్టుకోవాలి. చూసారా ఇక్కడ హోల్ నేను ఇలా పెట్టేసుకున్నాను. ఒక ఐరన్ వైర్ కానీ ఏదైనా తీసుకొని కొంచెం కాల్చేసి ఇట్లా హోల్ పెట్టుకోవాలి. కాల్చకుండా అయితే ఇలా హోల్ పడదు. కాల్చుకొని ఇలా హోల్ పెట్టుకోవాలన్నమాట. అన్నిటికీ ఇలాగే హోల్ పెట్టేసుకున్నాను. చూసారా 3 క్యాప్స్కి నేను ఇలాగే హోల్స్ పెట్టేసుకున్నాను, కనిపిస్తుంది కదా. ఇలా దీనికి కూడా ఒక హోల్ పెట్టుకోవాలి. దీనికి కూడా పెట్టుకున్నాను, ఇది కనిపించట్లేదు. ఇదిగోండి ఇట్లాగా ఇక్కడ పెట్టాను.
ఇలా సూదికి దారం ఊలు ఎక్కించుకొని ఇలా ఎక్కిస్తున్నాను. పూసలు గోల్డ్ కలరు, ఇందాక వైట్ పూసలు గోల్డ్ కలర్ పూసలు చూపించాం కదా, ఆ పూసల్ని ఇలా ఎక్కించుకోవాలన్నమాట. తీసుకొని పూసల్ని ఇలా ఎక్కించుకుంటూ రావాలి ఇలాగన్నమాట. ఇలా ఎక్కించేసి ఇప్పుడు మనం దీన్ని ఇలా పెడుతున్నాం అన్నమాట. ఒక పూస ఎక్కించుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి, ఇందాక మనం హోల్ పెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి ఇలా తీసుకోవాలి ఇలాగన్నమాట. ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం పూసలు ఎక్కించుకుందాము ఇలాగ. ఇలా ఒక 7 పూసలు ఎక్కిద్దాము. ఇప్పుడు ఇలా పింక్ కలరు థ్రెడ్ మనం ఊలు ఎక్కించుకున్నాం కదా, ఆ ఊలు ఎక్కించుకున్న దానికి ఇలా గోల్డ్ కలర్ పూసలు నేను ఇలా ఎక్కించుకున్నాను. పూసలు ఎక్కిస్తే ఇలా వచ్చిందనమాట. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు వీటిని మనం ఇక్కడ హోల్ పెట్టాం కదా, ఆ హోల్లోకి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇలా హోల్లో నుంచి థ్రెడ్ని ఇలా తీసుకుంటే ఇలా పైకి వస్తుందన్నమాట. సేమ్ ఇలాగే మూడింటిని ఇలాగే పెట్టుకుందాము. మనం మూడింటిని ఇలా బాటిల్ క్యాప్లోకి ఎక్కిచ్చేస్తే ఇలా వచ్చిందనమాట లుక్. చూసారా ఇలా వచ్చిందనమాట, చాలా చాలా మంచి లుక్ వచ్చింది. ఇప్పుడు పైన ఇలా ప్లెయిన్గా ఉంటే బాగాలేదు కదా, నేను ఇప్పుడు వీటన్నిటికీ ఇలా ఇలా తీసుకొని ఇక్కడ గమ్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే షార్ప్గా అవుతుందనమాట. గమ్ అప్లై చేయటం వల్ల ఇలా షార్ప్గా అవుతుంది. ఇప్పుడు మనం పూసలు ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వైట్ పూస పెద్దది తీసుకుంటున్నాను ఇలా అన్నమాట. ఇలా ఎక్కించుకుందాం. ఇలా వచ్చేసింది లుక్. చూసారా చాలా బాగుంది కదా. ఇక్కడ 3 పూసలు నేను వైట్ కలర్ ఎక్కించాను. ఇప్పుడు మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఈ ఊలు ఇలా ఉంచుతున్నాను. ఇలా ఉంచేసి ఇక్కడ ఇలా ముడి వేస్తున్నాను అన్నమాట ఇలాగా. ఇలా ముడి వేసుకుంటే మనం హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఇలాగ. ఇలా వస్తుంది. ఇలా ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూసారా చాలా చాలా బాగుంది. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. Oh, you tell me stories. You tuck me in, and the second you leave, I call you right back to check for monsters in my sheets. Yeah, high school was hard. You'd fight with my mom. I'd fall asleep to the screaming sound machine, always speaking, left emotional scars. Now I'm 21.